హైఫ్ నేను మీ శ్రీజని. ఫ్రెండ్స్ ఈరోజు మనం కన్సోల్ క్లాస్ గురించి చూద్దాము. ఓకేనా గైస్, ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ 1-1లో అయినా, 1-2లో అయినా, 2-1లో అయినా ఏ సబ్జెక్ట్ అయినా కావాలంటే లైక్ నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. ఓకేనా, ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఇంకా పీడిఎస్ 1-1, 1-2లో అప్లోడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు 2-1, 2-2లో ఉన్నవి కూడా చెప్తాను, దాని కాస్ట్ ఎంతో కూడా చెప్తాను. ఓకేనా, ఓకే. కన్సోల్ క్లాస్, కన్సోల్ అసలు ఈ పీడిఎస్ ఎలాగంటే ఈ స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటాయి. ఓకేనా, కన్సోల్ క్లాస్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఐఓ ప్యాకేజ్. అసలు కన్సోల్ క్లాస్ ఎందుకు యూజ్ అయ్యింది మనకి? ప్రీడిఫైన్డ్ క్లాస్, ఇది ప్రీడిఫైన్డ్ క్లాస్ అంటే ఆల్రెడీ జావా డెవలప్ చేసినప్పుడు జావా డెవలపర్ ఉంటారు కదా, ఆ డెవలపర్ ఆల్రెడీ ఇది డిఫైన్ చేసి ఉంటుంది, మనం ఇక్కడ రాయడం అవసరం లేదు. ఓకేనా, సో ఈ కన్సోల్ క్లాస్ అనేది సెక్యూరిటీ పర్పస్ కోసం మనము యూజ్ చేస్తాము. ఓకేనా, ఓకే. ఐఓ అంటే ఏంటిది ఇక్కడ? మీన్స్ ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ప్యాకేజ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు గెట్ యూజర్ ఇన్పుట్ అట్ రన్ టైమ్. ఇది మనము ఎట్లాగంటే లైక్ ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజ్. ఓకేనా, ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఐఓ డాట్ కన్సోల్ సెమికోలన్, కన్సోల్ ప్లేస్లో మనం స్టార్ అని పెట్టుకోవచ్చు. స్టార్ అని పెట్టుకున్నాం అనుకో, అన్నీ దాంట్లో ఐఓ ప్యాకేజ్లో ఉన్నాయి, మొత్తం క్లాసెస్ ఉంటాయి కాబట్టి మనం ఆ స్టార్ పెట్టుకోవడం బెస్ట్ కదా. నెక్స్ట్ ఇక్కడ మనము, ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాము, దాంట్లో లాగిన్ అయ్యి పాస్వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ టైంలో యూజ్ చేస్తాం. అప్పుడు మనకి పాస్వర్డ్ ఎలాగ వచ్చింది? క్యారెక్టర్స్ రూపంలో మనం పెడతాము, ఇన్పుట్ ఇస్తాము కీబోర్డ్ నుంచి కదా. అదే కన్సోల్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాక్సెసింగ్ ద ఇన్పుట్ కీబోర్డ్ ఫ్రమ్ ఆర్ ఫ్రమ్ యూజర్. అంటే కన్సోల్ ఎలా యూజ్ అయ్యింది? మనము ఇన్పుట్ని కీబోర్డ్ నుంచి అయినా లేకపోతే యూజర్ ఇచ్చేలాగా మనకి ఉంటుంది. ఓకేనా, మన ఇష్టం, అది ఎప్పుడైనా కానీ రన్ టైంలో ఇవ్వచ్చు, ఎట్లయినా కానీ మనకైతే పాస్వర్డ్ అయితే కావాలి అంతే. ఓకే, చూడండి ఇక్కడ కన్సోల్ క్లాస్ మెథడ్స్. మనకి కన్సోల్ క్లాస్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? రీడ్ లైన్ ఒక మెథడ్ ఉంది, ఎల్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకేనా, పక్కా అది ఉండకపోతే మనకి లైక్ ఎర్రర్స్ వస్తాయి. రీడ్ పాస్వర్డ్ అనేది సెక్యూరిటీ పర్పస్ కోసం. ఇదేమో రీడ్ లైన్ అంటే ఏమో స్ట్రింగ్స్ని రీడ్ చేయడానికి, అది అలాగా. ఓకేనా, అలా యూజ్ అయిపోయింది. నెక్స్ట్ సిస్టమ్ డాట్, ఇక్కడ డాట్ ఉంది, సిస్టమ్ డాట్ కన్సోల్. సిస్టమ్ అనేది ఏంటిది? క్లాస్. నెక్స్ట్ కన్సోల్ అనేది ఏంటిది? సిస్టమ్ లోపల కన్సోల్ ఉంటుంది. ఓకేనా, ఓకే. ఇంపోర్ట్ ప్యాకేజ్, ప్యాకేజ్ ఏముంటుంది? ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అది ఒక ప్యాకేజ్. ఓకేనా, ఆ ప్యాకేజ్ ఈ కన్సోల్ క్లాస్లో ఉంటుంది. ఓకేనా, ఓకే. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కన్సోల్ క్లాస్ అనేది మనకి సెక్యూరిటీ పర్పస్, పాస్వర్డ్స్ని సేవ్ చేసుకొని సెక్యూరిటీగా ఉంటుంది ఇది. ఎవరికి తెలియకుండా మనకి మన ఓన్ పాస్వర్డ్ మనకే తెలియాలి, ఎవరికి తెలియకూడదు అలా. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి సింటాక్స్ ఉంటుంది కదా కన్సోల్ క్లాస్కి. ఏముంది ఇక్కడ? కన్సోల్ అనేది ఏమో క్లాస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచే మనము కన్సోల్ క్లాస్ని కాల్ చేస్తాము. ఓకేనా, ఆబ్జెక్ట్ నుంచి మనము మెథడ్స్ని కాల్ చేస్తాము. సిస్టమ్ డాట్ కన్సోల్ చెప్పాం కదా, నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాను సిస్టమ్ డాట్ కన్సోల్ అనేది. ఓకేనా, సిస్టమ్ అనేది క్లాస్, కన్సోల్ అనేది దీని లోపల ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ జావా కన్సోల్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ఇన్పుట్ ఫ్రమ్ ద కన్సోల్. జావా కన్సోల్ అంటే ఈ కన్సోల్ క్లాస్ అనేది ఎక్కడ నుంచి మనం ఇన్పుట్ ఇస్తాము? యూజర్ నుంచి మనము కన్సోల్ క్లాస్కి ఇన్పుట్ ఇస్తాము. ఓకేనా, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ మెథడ్స్ టు రీడ్ టెక్స్ట్ అండ్ పాస్వర్డ్స్. ఓకేనా, మనము ఈ కన్సోల్ క్లాస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? లైక్ రీడ్ చేయడానికి. దేన్ని రీడ్ చేయడానికి మనము యూజ్ చేస్తాము? లైక్ పాస్వర్డ్స్ని రీడ్ చేయడానికి, ఏమైనా ఒక టెక్స్ట్ని రీడ్ చేయడానికి. ఈ ఆ మెథడ్స్ ఉంటాయి, రీడ్ లైన్, రీడ్ పాస్వర్డ్, ఇవన్నిటిని పాస్వర్డ్ రీడ్ చేయడానికి. ఇంకోటి టెక్స్ట్ రీడ్ చేయడానికి. రీడ్ లైన్ అనేది ఏమో టెక్స్ట్ రీడ్ చేసిద్ది, పాస్వర్డ్ అనేది ఏమో రీడ్ పాస్వర్డ్ అనే మెథడ్ని యూజ్ చేసి పాస్వర్డ్ని రీడ్ చేస్తాం అంతే. ఓకేనా, ఓకే. మర్చిపోయి ఇక్కడ కనపడలేదు కదా, సారీ. ఇదిగోండి, ఇట్ ప్రొవైడ్స్ మెథడ్స్ టు రీడ్ ద టెక్స్ట్ అండ్ పాస్వర్డ్స్. ఇఫ్ యూ రీడ్ ద పాస్వర్డ్ యూజింగ్ కన్సోల్ క్లాస్, ఇట్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ టు ద యూజర్. మనము ఇప్పుడు మనం పాస్వర్డ్ రీడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? కన్సోల్ అనే క్లాస్ని యూజ్ చేసి మనం రీడ్ చేస్తాం పాస్వర్డ్ని, సరేనా? ఇప్పుడు మనకి అది డిస్ప్లే చేయదు. ఎందుకు? అది పాస్వర్డ్ అనేది మనకి సెక్యూరిటీ కదా, సో డాట్స్ డాట్స్ రూపంలో ఉంటుంది. ఓకేనా, ఓకే. ఇంకా
ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూద్దాము. చూడండి మనకి ఏ ప్యాకేజ్లో ఉంటుందని చెప్పాను కన్సోల్. మనకి లైక్ ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఐఓ ఐఓ ప్యాకేజ్లో ఉంటుందని చెప్పాం కదా, అందుకని మనం ఇక్కడ ఐఓ డాట్ స్టార్ అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ కన్సోల్ అని పెట్టుకోవచ్చు. స్టార్ పెట్టుకున్నాం అనుకోండి అన్ని అసలుకి ఈ ఐఓ ప్యాకేజ్లో ఉన్న అన్ని క్లాసెస్ వస్తాయి. ఓన్లీ ఇప్పుడు కన్సోల్ పెట్టామనుకోండి ఓన్లీ కన్సోల్ మాత్రమే వచ్చింది. ఒకటే ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ లైక్ కన్సోల్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ టెస్ట్. టెస్ట్ అనేది ఏంటి ఇక్కడ క్లాస్ నేమ్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మనకి మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి స్టార్ట్ అయ్యిద్ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది. ఇక్కడ పబ్లిక్ అనేది ఏంటి ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైయర్. మెయిన్ మెయిన్కి పక్క పబ్లిక్ అనేది ఉండాలి. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ లేకపోతే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వదు. సో పక్క మనకి యాక్సెస్ స్పెసిఫైయర్ పబ్లిక్ ఉండాలి. ఓకేనా, మెయిన్ మెథడ్ ఏమైనా రిటర్న్ చేసిద్దా, ఏం రిటర్న్ చేయదు. అందుకని మనం ఇక్కడ వాయిడ్ అనే రిటర్న్ టైప్ రాసాము. ఓకే, స్టాటిక్. స్టాటిక్ ఎందుకు రాసాము, మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ని కాల్ చేయకుండానే మనము డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద ప్రోగ్రామ్. అలా అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా మనము యాక్సెస్ చేసుకోవచ్చు, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇది స్ట్రింగ్ ఆక్స్ అంటే ఎందుకు రాసాం ఇక్కడ. స్ట్రింగ్ అనేది మనం కీబోర్డ్ నుంచి ఎలాగ ఎంటర్ చేస్తాం ఇన్పుట్కి, క్యారెక్టర్స్ స్ట్రింగ్స్ రూపంలోనే ఎంటర్ చేస్తాము. ఆ స్ట్రింగ్స్ అని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఈ యారే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో స్టోర్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ మెయిన్ మెథడ్ నుంచే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనము కన్సోల్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అంటే సింటాక్స్ ఇది కన్సోల్. కన్సోల్ అనేది క్లాస్. కన్సోల్ అనేది ఏమైనా రీడ్ చేయడానికి లేకపోతే రీడ్ పాస్వర్డ్ చేయడానికి, రీడ్ లైన్, రీడ్ టెక్స్ట్ అది చేయడానికి మనకి యూజ్ అయ్యింది. ఆబ్జెక్ట్ డాట్, ఇదేమో ఆబ్జెక్ట్ ఎందుకు కాల్ చేస్తాము, మెథడ్స్ని కాల్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ రాసాము. సిస్టమ్ డాట్ కన్సోల్. సిస్టమ్ డాట్ కన్సోల్ అనేది ఎందుకు, ఇక్కడ సిస్టమ్ అనేదేమో లైక్ ఏంటి లైక్ ఎందుకు యూజ్ అయ్యిందంటే క్లాస్ సిస్టమ్ అనేది, కన్సోల్ అనేది దీంట్లో ఉంటుంది. ఓకేనా, మనం ఏమైనా ఆబ్జెక్ట్స్ని కాల్ చేయడానికి అలాగా యూజ్ చేస్తాము, ఏం లేదు. సిస్టమ్ అనేది క్లాస్, అది ప్రీడిఫైన్డ్ కదా. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అయ్యలేదు. సిస్టమ్ అనేది ఏంటి ఇక్కడ క్లాస్. అవుట్ అనేదేమో ఈ సిస్టమ్లో ఉంటుంది. ఈ సిస్టమ్ అనేది లైక్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉంటుంది, లేకపోతే ఇక్కడ లైక్ ప్రింట్ స్ట్రీమ్ టైప్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ ఎలన్. ప్రింట్ ఎలన్ అనేది ఏంటి ఇక్కడ మెథడ్. ప్రింట్ ఎలన్ అనేది ప్రింట్ చేయడానికి లైక్ ఇంకా ఈ ప్రింట్ ఎలన్ మెథడ్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఒక కంటెంట్ రాసాము, ఏమని రాసాము, ఎంటర్ యువర్ నేమ్ అని నేను రాసాను కంటెంట్ అనేది. స్ట్రింగ్ ఎన్, అక్కడ స్ట్రింగ్ అనేది ఏమో డేటా టైప్ లాగా లైక్ స్ట్రింగ్ స్పేస్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాం, దేన్ని కాల్ చేస్తున్నాం ఇక్కడ, రీడ్ లైన్. ఇది ఏంటిది రీడ్ చేయడానికి, ఈ రీడ్ లైన్ ఎంటర్ యువర్ నేమ్ అని అన్నారు అనుకోండి. ఆ రీడ్ లైన్ని మనం రీడ్ చేసి ఆ రీడ్ లైన్లో నేను ఎంటర్ చేశాను. ఏం చేశాను, ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా, శ్రీజాన్ ఉంది, అది రీడ్ చేస్తాను. రీడ్ చేసిన తర్వాత శ్రీజాన్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆ శ్రీజా అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది, ఈ వేరియబుల్లో, ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వడానికి. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. నెక్స్ట్ వెల్కమ్, వెల్కమ్ ప్లస్ ఎన్. ఎన్ ఎన్లో ఏముంటుంది ఇక్కడ, శ్రీజ అనేదిగా శ్రీజ అనేది ప్రింట్ చేసింది. ఇప్పుడు మనం అసలుకి ఎలా కంపైల్ చేయాలి ఏంటి అని అవుట్పుట్ చూద్దాము. ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. అది ఆల్రెడీ జావాపాత్ ఉంటుంది కాబట్టి, జావాపాత్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఏం చేయాలి, సిడీ ఫార్వర్డ్ స్లాష్ జావా అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు కంపైల్ చేయాలి. జావా సిసి అంటే ఏంటి కంపైల్ చేయటము. ఇక్కడ ఇక్కడ ఫైల్ నేమ్ రాయాలి. ఫైల్ నేమ్ ఎలా వచ్చిందంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. క్లాస్ నేమ్ ఏముంది ఇక్కడ, టెక్స్ట్ టెస్ట్. ఇక్కడ సింటాక్స్ ఏందో ఒకసారి రాస్తాను చూడండి, కనబడుతుందా ఇక్కడ, టెస్ట్ డాట్ జావా. ఇది ఫైల్ నేమ్, ఫైల్ సారీ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ డాట్ జావా అంటే టెస్ట్ డాట్ జావా, ఇది సింటాక్స్. ఓకేనా, క్లాస్ నేమ్ డాట్ జావా అనేది. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ డాట్ జావా రాసాము కదా, తర్వాత నెక్స్ట్లో ఏం చేయాలి, జావా స్పేస్ టెస్ట్ అని ఇచ్చేసి మనకి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాము, ఎంటర్ యువర్ నేమ్ అన్నారు. అన్నమాటే నేను శ్రీజ ఎంటర్ చేశాను. సో అది ఎక్కడ ప్రింట్ అయ్యిద్ది, ఇది శ్రీజ అని దీంట్లో మనకి దీంట్లో స్టోర్ అయ్యిద్ది, ఎన్ దాంట్లో స్టోర్ అయ్యిద్ది శ్రీజ అనేది. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ వెల్కమ్ ఎన్. ఎన్ అమ్మటే ఎక్కడుంది, ఎన్లో ఏముంది ఇక్కడ, శ్రీజ ఉంది కదా. సో వెల్కమ్ శ్రీజ అని ఇక్కడ ప్రింట్ అయ్యిద్ది. ఓకేనా, అర్థమైందా. ఇది ప్రోగ్రామ్ మనకి. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. ఓకే, ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ శాంపుల్ క్లాస్ శాంపుల్. క్లాస్ శాంపుల్ ఇదేమో క్లాస్ నేమ్, ఐఓ అనేదేమో ఈ కన్సోల్ అనేది దీంట్లో ప్రజెంట్ అయింది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. పబ్లిక్ అనేది యాక్సెస్ కదా, మెయిన్ మెథడ్ ఏం రిటర్న్ చేయదు కాబట్టి అందుకని ఇక్కడ వాయిడ్ అనేది రిటర్న్ టైం రాసాను. స్టాటిక్ అనేది వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ద ప్రోగ్రామ్, అందుకని స్ట్రింగ్ ఆక్స్. నెక్స్ట్ కన్సోల్. కన్సోల్ అనేది ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మన మెథడ్స్ని కాల్ చేయడానికి యూజ్ చేస్తాం. సిస్టమ్ డాట్ ఐఓ అంటే సిస్టమ్ అనేది క్లాస్. సిస్టమ్లో మనకి కన్సోల్ అనేది ఉంటుంది. ఇంట స్పేస్ ఎన్, ఇక్కడ ఏం చేసాము, ఇన్షియలైజ్ చేసాము ఎన్ అనేది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని రాసేసి
దానికి ఎంటర్ యువర్ ఎంటర్ కంటెంట్ రాశాను, ఎంటర్ ఏ నెంబర్ అని రాసాము. ఎన్ ఇక్కడ నేను ఏం చేశాను, నెంబర్ ఎన్ని లైక్ టైప్ క్యాస్ట్ చేస్తున్నాను. ఓకేనా, టైప్ క్యాస్ట్ అంటే లైక్ ఇంటీజర్స్ని చేయటము టైప్ క్యాస్ట్. ఇక్కడ ఇంట్ ఎన్ అని రాసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఎన్ అని రాసుకోవచ్చు. ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ఐ క్యాపిటల్ ఉండాలి పక్క, మనకి ఎర్రర్స్ వస్తాయి. లేకపోతే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, రీడ్ లైన్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ డాట్ రీడ్ లైన్ ఇది రీడ్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ డాట్ రీడ్ లైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని పెట్టేసి ద గివెన్ నెంబర్ ఈజ్ ప్లస్ ఎన్. ఎన్లో ఏముంది, ఇప్పుడు మనం ఎంటర్ చేసిన నెంబర్ ఉంటుంది ఎన్లో. ఓకేనా, ఓకే. ఇక్కడ మనకి రీడ్ లైన్, రీడ్ లైన్ ఏంటంటే ఎంటర్ యువర్ నేమ్ అన్నమాట, ఎంటర్ యువర్ నెంబర్ అన్నమాట. నేను 1, 10 ఏమైనా ఎంటర్ చేశాను, ఎంటర్ చేసినమంటే అది రీడ్ లైన్ చేసేసి దా ఎన్లో స్టోర్ చేసిద్ది అంతే. ఎన్లో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అయింది అంతే. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సీడీ ఫార్వర్డ్ స్లాష్ జావా అని అంటే మనకి జావా సి అంటే కంపైల్ చేయాలి. ఇప్పుడు జావా సి ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ ఏముంటుంది ఇక్కడ, క్లాస్ నేమ్ డాట్ జావా అన్నా కదా, శాంపుల్ డాట్ జావా అనేది ఫైల్ నేమ్. ఇప్పుడు ఓకే, క్లాస్ నేమ్ డాట్ జావా అనేది సింటాక్స్. ఇక్కడ జావా స్పేస్ శాంపుల్ ఇచ్చినమంటే ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని ఉంది, అది ఎలా వచ్చింది, ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ ఉంది కదా, ఆ ఎంటర్ ఏ నెంబర్ అని అంటే మనకి ఇక్కడ రీడ్ లైన్ అనేది రీడ్ చేసింది. నేను ఎంటర్ ఏ నెంబర్ అన్నమాటే 10 ఎంటర్ చేశాను, ఆ 10 అనేది ఇక్కడ స్టోర్ అయ్యింది అంటే. నెక్స్ట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఎంత ఉంది, ద గివెన్ నెంబర్ 10 అని ఎంటర్ చేశాను కదా, ద గివెన్ నెంబర్ ఈజ్ 10, అలాగే ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ చూద్దాం గైస్, ఇది కూడా చూడండి, ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ క్లాస్ ఏ అనేది ఏంటిది, ఇక్కడ క్లాస్ నేమ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచే మనకి స్టార్ట్ అయింది అని చెప్పాను కదా ప్రోగ్రామ్ అనేది. నెక్స్ట్ స్ట్రింగ్ ఎస్టీఆర్, ఇక్కడ ఏం చేశాను నేను ఇనిషియలైజ్ చేశాను స్ట్రింగ్ ఎస్టీఆర్ క్యార్ సిహెచ్ ఇంకా ఇదేంటిది ఆర్ఏ. ఓకేనా, ఆర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ లైక్ కన్సోల్, ఇది కూడా మళ్ళీ క్లాస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని కాల్ చేయడానికి మనం ఈ క్లాస్ రాసాం, కన్సోల్ క్లాస్ని. కన్సోల్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ ఆబ్జెక్ట్ నుంచే మనం రీడ్ లైన్, రీడ్ అలా రీడ్ పాస్వర్డ్ ఇవన్నీ కాల్ చేస్తామని చెప్పాను కదా, అది ఆబ్జెక్ట్ సిస్టమ్ డాట్ కన్సోల్. సిస్టమ్ అంటే క్లాస్, దీంట్లో ఉంటుంది కన్సోల్ అనేది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని అంటే మనం ఏం రాసాం కంటెంట్ ఇక్కడ, ఎంటర్ యూజర్ నేమ్ అన్నారు అని అంటే నేను ఏం చేశాను, ఏం చేశానంటే ఎస్టీఆర్ ఇది ఉంది కదా స్ట్రింగ్, స్ట్రింగ్ ఎస్టీఆర్ అయినా రాసుకోవచ్చు, ఓన్లీ ఎస్టీఆర్ అయినా రాసుకోవచ్చు. ఎస్టీఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ రీడ్ లైన్. ఈ రీడ్ లైన్ ఎందుకంటే ఎంటర్ యూజర్ నేమ్ అని అంటే నేను ఏదో ఒకటి యూజర్ నేమ్ సీజా అని యూజర్ నేమ్ రాశాను. రాసిన తర్వాత నేను ఏం చేశాను ఇక్కడ మళ్ళీ ఈ ఎంటర్ చేసినామంటే రీడ్ లైన్ ఏమో రీడ్ చేసింది దేన్ని, శ్రీజ అనేదాన్ని. ఆ రీడ్ లైన్ వచ్చి ఇక్కడ స్టోర్ చేసింది, దేంట్లో ఈ వేరియబుల్లో, స్ట్రింగ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసింది. ఓకేనా, అలాగా నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎంటర్ పాస్వర్డ్ సిహెచ్ ఇజ్ ఈక్వల్స్ టు అంటే సిహెచ్ అంటే ఇక్కడ క్యార్ ఉంది అని చెప్పాం కదా, అరే అరే ఇది సిహెచ్ ఇది కోస్ట్ ఆబ్జెక్ట్ డాట్ రీడ్ పాస్వర్డ్ అని అంటే మనం ఏం చేసాం, స్ట్రింగ్ పాస్ ఇజ్ ఈక్వల్స్ టు, సారీ ఇక్కడ కనపడట్లేదు కదా మీకు, సారీ స్ట్రింగ్ పాస్, పాస్ అంటే ఇక్కడ పాస్వర్డ్ అదేంది వేరియబుల్ లాగా తీసుకున్నాం, ఇది ఈక్వల్స్ టు స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ సిహెచ్. నెక్స్ట్ స్ట్రింగ్ డాట్ వాల్యూ ఆఫ్ సిహెచ్ ఏముంది, తర్వాత కన్వర్టింగ్ క్యార్ ఆర్ఏ టు స్ట్రింగ్, అంటే మనం క్యార్ వాల్యూస్ని మనం స్ట్రింగ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము అంతే. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ యూజర్ నేమ్ ప్లస్ ఎస్టీఆర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ పాస్వర్డ్ పాస్. నెక్స్ట్ ఇప్పుడు కమాండ్ ప్రాప్ ఓపెన్ చేసి సీడీ ఫార్వర్డ్ స్లాష్ జావా అని పెట్టేసి జావా సిసి అంటే కంపైల్ చేయటం. ఇక్కడ క్లాస్ నేమ్ ఏముంది, ఇక్కడ లైక్ ఏ ఉంది క్లాస్ ఏ అనేది ఇక్కడ క్లాస్ నేమ్ డాట్ జావా, క్లాస్ నేమ్ డాట్ జావా అంటే ఫైల్ నేమ్ వచ్చింది ఇప్పుడు ఏ డాట్ జావా ఫైల్ నేమ్. మళ్ళీ జావాకి స్పేస్ ఇచ్చి ఏ రాయాలి. ఎంటర్ యూజర్ నేమ్, ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ అని ఉంది కదా, ఏం ఎంటర్ చేశాను నేను అప్పుడు సీజ అని ఎంటర్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ పాస్వర్డ్ అని అంటే మనకి ఇక్కడ ఏం డిస్ప్లే చేయలేదు, బట్ మనం తర్వాత దానికి అదే వచ్చింది చూడండి, ఏదో నెంబర్స్లో క్యారెక్టర్స్లో సి ఏవేవో CQ16 ఏదేదో వచ్చింది. ఓకేనా, మనకి పాస్వర్డ్ డైరెక్ట్గా రాదు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. గైస్ ఇంకా మీకు 1-1లో అయినా 1-2లో అయినా 2-1లో అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకుని నా ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి, ప్లేలిస్ట్కి వెళ్ళండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. లైక్ ఇంకా మీకు పీడిఎఫ్స్ కావాలంటే పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ లైక్ 2122లో ఉన్న పీడిఎఫ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, దాని కాస్ట్ కూడా ఎంతో చెప్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లోని టెలిగ్రామ్లోని లైక్ ఏమైనా కావాలంటే అడగండి, అక్కడ పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ.